వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎపిసోడ్ తర్వాత లైవ్లో ఏం జరిగింది అన్నదే ఈ వీడియో. స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు డాప్ యూస్. ముందుగా మీరు చాలా పెద్ద మనసుతో వీడియోలో ఒక లైక్ కొట్టి, దాంతోపాటు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఒక సబ్స్క్రైబ్ కొట్టి, అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాల్ని ఎవరికి భయపడకుండా కామెంట్ చేయండి. సో చాలా అంటే చాలా డిస్కషన్స్ జరిగినాయి. యాక్చువల్గా ఏంటంటే ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. సో కొన్ని ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నారు, కొన్ని డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. సో తెలుసుకోవాలి అన్న ఒక కుతూహలాన్ని చూపించారు. బట్ వైల్డ్ కార్డ్స్ చాలా చాకచక్యంగా ఏదో ఖచ్చితంగా నాకు ఎందుకో అనుకుని వచ్చినట్టు అనిపిస్తుంది అన్నమాట. ఎక్కడ ఏమి లీక్ చేయకుండా చాలా స్టేబుల్గా ఎవరేమడిగినా సరే అని నవ్వుకుంటా. సో చాలా అంటే చాలా నీట్గా సామరస్యంగా, అంటే వీళ్ళు బయటే ఒక క్లాన్ అయ్యాము, లోపలికి వచ్చిన తర్వాత క్లాన్ కాదు, బయట క్లాన్ అయ్యాము అన్నంత సామరస్యత వీళ్ళలో కనిపించింది. సో వీళ్ళు కూడా అనుకుంటారు అక్కడేం చెప్పట్లేదు, ఏమడిగినా ఏం చెప్పట్లేదు, సీజన్ బాగుందన్న కూడా ఏం చెప్పట్లేదు అని డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. సో సీతకి మనకి ఒక పెద్ద డిస్కషన్ జరిగింది, ఇంట్రెస్టింగ్ డిస్కషన్. మనీకి నైన్కి ఒక డిస్కషన్ జరిగింది, మనీ ఈజ్ ట్రయింగ్ టు గెట్ ది ఇన్ఫర్మేషన్. మనీకి బిగ్ బాస్ ఫుటేజ్ కట్ చేశాడంటే లైవ్లో అలాగే అనిపించింది అనమాట. అలాగే ఎంటర్టైన్మెంట్కి రాబోయే రోజుల్లో డోకా లేదనిపిస్తుంది. మంచి మంచి సైలెంట్ పంచులు టపటపా వేస్తున్నారు తేజ ఉన్న అవినాష్. సో అవి గట్టిగా పేలే అవకాశం ఉందన్నమాట. నాకైతే బలి నచ్చినాయి, కొన్ని పంచులు అయితే మాత్రం బాగా నచ్చినాయి. సో ఇంకెందుకు వరుసగా ఒకేదాని తర్వాత చెప్పేసుకుందాం. సో బిగ్ బాస్ ఏం చేశాడంటే వీళ్ళందరినీ కూర్చోబెట్టాడు. ఎప్పుడు మనకు వీకెండ్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఎలా అయితే సోఫాలో నాగార్జున గారు బాయ్ చెప్తే స్టార్ట్ అవుతుందో అలా లేదు ఈసారి. వీళ్ళందరూ డ్రెస్సులు చేంజ్ చేసుకున్నారు, సంథింగ్ ఇంకోటి ఏదో అయినట్టుంది. అంటే గేమ్ ఆడారు లేని, టాస్క్ ఆడారు. టాస్క్ ఆడిన తర్వాత నుంచి చూపించాలి కదా కంటిన్యూషన్, అక్కడి నుంచి ఏమైందో అక్కడి నుంచి చూపిలా. డైరెక్ట్గా ఏంటో డ్రెస్సులు మార్చుకున్నారు, మధ్యలో ఏదైనా అయిందా, డ్యాన్స్ ఏమైనా చేశారా, ఏదో జరిగినదేమో అని నాకు డౌట్గా ఉంది. బిగ్ బాస్ అందరినీ కూర్చోబెట్టి చదువుతాను ఏం చెప్పాడు అన్నది. ఇంట్లోకి మరొకసారి కొత్తగా వచ్చిన పాత సభ్యులకి బిగ్ బాస్ స్వాగతిస్తున్నారు. సో ముందుగా మునుపటి సీజన్లో మీ ఆట తీరుతో, మీరు పంచిన ఎంటర్టైన్మెంట్తో ప్రేక్షకులను అలరించి మీ సొంత గుడికి చేరుకున్న రాయల్స్ని చూసి బిగ్ బాస్ కూడా పాత జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉన్నాయి. సో ఓజీ క్లాన్ మీరు సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ ఛాలెంజ్లో సో విజయవంతంగా కొన్ని వైల్డ్ కార్డ్స్ని మాత్రమే ఆపగలిగారు. ఇప్పుడు అసలైన సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ మొదలు కాబోతుంది, దానికి ఊహకందని లిమిట్లెస్ సర్ప్రైజెస్తో నిండి ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండని చెప్పాడు. ఇప్పటి నుంచి ఓజీ క్లాన్కి రాయల్స్ క్లాన్కి మధ్య జరగబోయే పోర్లో ఒకరికి మించి మరొకరు పోటీ పడుతూ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ని ఆడియన్స్కి ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాను. రేపటి నుంచి అసలైన ఆట మొదలు కాబోతుంది కాబట్టి ఈ రోజుకి అందరూ తృప్తిగా నిద్రపోండి అని చెప్పాడు. సో ఇప్పుడు ఇది బిగ్ బాస్ రీలోడ్ కాదు, బిగ్ బాస్ రీస్టార్ట్. ఆ పాత సీజన్కి శుభం కార్డు కలిపి పలికి కొత్త సీజన్ స్టార్ట్ చేశాడు అనమాట బిగ్ బాస్. సో రేపటి నుంచి అసలైన ఆట స్టార్ట్ అవబోతుంది. మీరు కొన్ని వైల్డ్ కార్డ్స్ని విజయవంతంగా ఆపారంటే మేము ఆపాలనుకున్నాం, మీరు ఆపారంటే మీరు ఆపిందేం లేదు. సో 8-8 16 మంది సభ్యులతో రేపటి నుంచి ఓజీ వర్సెస్ రాయల్తో లిమిట్లెస్ సర్ప్రైజెస్తో ఇక్కడి నుంచి సీజన్ దూసుకుపోయింది. మీరు కూడా అంతే విధంగా ఎంటర్టైన్మెంట్ చేస్తారని చెప్పి బిగ్ బాస్ ఆశిస్తున్నారన్నారు. ఉదయం తెల్లారంగానే నామినేషన్స్ ఎవరు నామినేట్ అయ్యారు, వీళ్ళకి ఇచ్చిన స్పెషల్ పవర్ ఏంటి, వాళ్ళలో ఎవరు సేవ్ అయ్యారు, ఇవన్నీ ఎవరికి డేంజర్ బెల్స్ ఈ వారం గట్టిగా మోగబోతున్నాయి అన్న విషయాన్ని మనం రేపు ఉదయం నామినేషన్ ప్రమోషన్ అని మాట్లాడుదాం. మళ్ళీ ఐ హోప్ ఆ పాత ఎనర్జీ వస్తుంది. సో రోజుకి 4 వీడియోలు టపటపా, 2 ప్రోమోలు, లైవ్ అప్డేట్స్, ఇలా రోజుకి 4-5 వీడియోలతో అలరిస్తాను మిమ్మల్ని. నేను కూడా అనుకుంటున్నా, వాళ్ళే కాదు నేను అలరిస్తాను అనుకుంటున్నా, అక్కడ ఏం లేకపోతే మాత్రం ఏం చేయలేము. సో నెక్స్ట్ వాళ్ళందరూ వేసిపోగానే వీళ్ళ మొహాలు కొంచెం మాడిపోయాయి అనమాట, డల్గా ఉన్నాయి. వీళ్ళు భయపడ్డారు, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే వీళ్ళు భయపడ్డారు, కానీ భయం లేనట్టు నటిస్తున్నారు. ఎప్పుడైతే వీళ్ళు 4-3 టాస్క్లు ఓడిపోయారో అందుకని వీళ్ళు భయపడింది ఏంటి తెలుసా, గంగవ్వ ఆట తీరుని చూసి వీళ్ళు పోసుకున్నారు. ఇలా అనొచ్చా, సారీ, గంగవ్వ ఆట తీరు చూసి వీళ్ళు భయపడ్డారు, ఐఎమ్ సారీ, గంగవ్వ ఆట తీసి మాత్రం వీళ్ళు భయపడ్డారు. సో వాళ్ళకి షాక్ గురయ్యారు, ఏం వీళ్ళు గట్టిగా ప్రిపేర్ అయ్యి వచ్చినట్టున్నారు అనుకుంటున్నారు అనమాట. సో మనీకేమో స్పేస్కి వెళ్ళాలన్నదంట నిఖిల్ చెప్తాడు. నిఖిల్ ఏమో వాళ్ళని ఏదో ప్రోత్సహించి ఆల్ ది బెస్ట్, ఇంకొంచెం బాగా చేయాలి మీరు అన్నట్టు ఏదో చెప్పి వచ్చినట్టున్నాడు. యశ్మెంట్ నువ్వు ఏ క్లాన్ రా, నువ్వు ఆ క్లాన్ ప్రోత్సహించి వస్తానేంటి రా అని చెప్పి చెప్తున్నారు గంగాబాబు సైన్ చిన్నపిల్లిని. తిన్నావా, తినలేదా, ఎప్పుడు తింటా నువ్వు అని. గంగవ్వ ఆట ఆడుతుంది, నబీల్ బాగుంది, నబీల్ బాట తీరు కూడా బాగుందని చెప్పింది. సో గంగవ్వని కొంచెం వీ నీడ్ టు వాచ్ అవుట్. మనీ అండ్ నైని అనమాట. ఇక్కడేదో కట్ అయింది నాకు, మేబీ నేను కొంచెం బఫరింగ్లో ఉన్నట్టుంది, టింగ్ని కట్ అయింది. సో ఏదైనా కంటెంట్ మిస్ అయినా తెలియదు, కానీ మనీ అండ్ నైన్ ఒక సైడ్ అటే సోఫాలు ఉంటాయి కదా హాల్లోనే, అక్కడ కూర్చున్నారనమాట. సో మనీ నైన్కైతే మాట్లాడతా, ఇక్కడి నుంచి నైని, అమ్మ ఆ నైని వెళ్ళిపోవటం కొంచెం కొద్దిలో కొద్దిగా ఇప్పుడు బెటర్ అయింది. ఎందుకంటే నైనిక నైని అదో కన్ఫ్యూజన్ ఉండేది నాకు, నాకు పేర్లు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాయి, పలికేటప్పుడు రాంగ్గా పలుకుతూ ఉంటాను. సో పవన్ నైని పవన్తో మాట్లాడదనమాట, చిన్నగా మాట్లాడుతుంది. ఏంటి చిన్నగా మాట్లాడుతుందో ఏంటి, ఏమైనా యాంగ్జైటీ వచ్చిందా ఏంటంటే, లేదు ఎగ్జైట్మెంటు
నేను అంత ఇది ఇదంతా అని చెప్పి ఈ డిస్కషన్ కంటిన్యూస్ ఉంది. మీన్వైల్ ఇంకోటి చూపించారు తేజ అండ్ ప్రేరణ అని చెప్పి వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటుంటే ప్రేరణ అంటది ఒక్కొక్కరిని చూస్తే అనిపిస్తుంది తుఫానే వచ్చిందని అని చెప్పి ప్రేరణ తన మనసులో ఉన్న మాటని ఫిల్టర్ లేకుండా నోరు జారేసింది. సో వీళ్ళందరికీ అనిపించింది అదే అయ్యా ఇది ఏదో భూకంపం తుఫాన్ అన్నారు లేదు సోది అనుకున్నాం కానీ నిజంగానే తుఫాన్ లాగే ఉన్నారని చెప్పి అరితేజ అరితేజ గలత ఆగిందనమాట. పోన్లే వీ మేడ్ దట్ ఇంపాక్ట్ ఆ ఇంపాక్ట్ క్వశ్చన్ అంటే ప్రేరణ అలాగే లేదు కానీ మేము అనుకుంటే మీకే ఇస్తాం మేము టార్చర్ అని చెప్పి అంటే అరితేజ ఇవ్వండి అంది. మళ్ళీ ప్రేరణ కవరింగ్ అనమాట మేమే టార్చర్ చూపిస్తాం అంటే తేజ ఏదో ఒకటి జనాలకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి మన అది ఇద్దాం మీరు ఏదైనా చూపించండి అని చెప్పి నైని పవన్ మళ్ళీ డిస్కషన్ కంటిన్యూషన్ చూపిస్తున్నారు అనమాట. డ్యాన్సెస్ కోసం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు నాకు ఓవరాల్గా అర్థమైంది మనీ ఇందాక డ్యాన్స్ బాగా చేసావన్నాడా లేకపోతే నీతోనే దాంట్లో డ్యాన్స్ బాగా చేసావన్నాడు అర్థం కాల. సో డ్యాన్స్ అయితే బాగా చేసావు నైని అన్నాడు. ఐఆమ్ ఎగ్జైటెడ్ నువ్వు ఎలా డ్యాన్స్ చేస్తావో చూడాలనుంది ఈ ఆల్రెడీ ప్రూవెన్ డ్యాన్సర్ కదా అని చెప్పి మనోడు నైనితో మాట కలిపాడు. సో మణికంఠ తన తర్వాత ఏ సీజన్ నువ్వు అని అడిగాడు. లాస్ట్ సీజనే సీజన్ 7 అంటే ఎప్పుడు వెళ్ళిపోయావు అని అడిగితే 1 వీక్లోనే వెళ్ళిపోయానంటే అవును హౌ యూ ఫెల్ట్ అన్నాడు. సో నైని చాలా బ్రేక్ డౌన్ అయింది. సో దానికి ముందే మా నాన్న చనిపోయారు సో అదే ఆ ఫీలింగ్లో ఉండే దెన్ ఐ కేమ్ టు బిగ్ బాస్ నేను 100% ఇచ్చాను బిగ్ బాస్లో బట్ అక్కడ ఏది మిస్ బ్యాలెన్స్ అయిందో తెలియదు కానీ 1 వీక్లోనే నేను బయటికి వెళ్ళిపోయాను ఎలిమినేట్ అయిపోయాను దాని తర్వాత ఫుల్ బ్రేక్ డౌన్ అయ్యాను బట్ అందరికి నా గేమ్ నచ్చింది సో దానివల్ల కొద్దిగా బ్యాలెన్స్ అయ్యి తొందరగా బయటికి రాగలిగానంటే మరి ఎన్ని మంత్స్ అలా పక్కకి బయటికి వచ్చావు అందులోంచి బయటకు వచ్చావు అంటే చాలా మంత్స్ పట్టిందండి కానీ మణికంఠ లేచి యూఆర్ రియల్లీ స్ట్రాంగ్ అని చెప్పి ఒక అగ్గిచ్చాడు తింటున్నాడు. నేను ఐ వాజ్ లైక్ సరేలే ఏం చేస్తాం. సో దాని తర్వాత ఏంటంటే ఈ రియల్లీ స్ట్రాంగ్ రే అన్నాడు నీ డ్యాన్స్ బాగా నచ్చింది అయ్యి అంటున్నాడు అనమాట. సో రియల్లీ ఎగ్జైటెడ్ టు సీ యర్ డ్యాన్స్ అంట తనకు కూడా రాగానే మణికంఠనే చూస్ చేసింది గేమ్ ఆడటానికి ఒక టాస్క్ ఛాన్స్ ఇవ్వాలి ఎందుకంటే టాస్క్ ఛాన్స్ లేదు అంటున్నానేమో. సో టాస్క్ ఛాన్స్ ఇద్దాం అన్నట్టు అనిపించింది తనకి. సో ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్పానండి సోది ఈ రెండింటిని ఈ కాంబినేషన్ని యూ నీడ్ టు వాచ్ అవుట్ ఎందుకంటే ఇంతకుముందు నైనితో కూడా ఇలాగే మాట్లాడాడు సో హగ్ చిన్న కిస్ తర్వాత నామినేట్ చేశాడు అలాగే జరిగిందనమాట. సో ఈ ప్యాటర్న్ ఇక మీదట ఫాలో అవుతారా లేదా అన్నది చూడాలి ఎందుకంటే ఏ నామినేషన్లు అయితే లేవు బట్ రాబోయే రోజుల్లో ఇదేమైనా జరిగిద్దా లేదా సో ఈ ప్యాటర్న్ ఫాలో అవుతామా లేదా దీనికోసం మీరు ఒక కన్నేసి ఉంచండి నేను కూడా కన్నేసి ఉంచుతాను లెట్స్ సీ మణికంఠ గేమ్ ప్లాన్ ఏమైంటుందండి. నెక్స్ట్ తేజ అండ్ నైనిక మాట్లాడుకున్నారన్నమాట. సోఫాలో కూర్చున్న సోఫాలో కూర్చుంటే సోఫా కలర్ నెక్స్ట్ ఈ నైని పవన్ డ్రెస్ కలర్ ఒకటి అయిపోతే తేజ అంటాడు ఏంటి బిగ్ బాస్ నువ్వు ఒకే దగ్గర షాపింగ్ తీసుకొచ్చారా సేమ్ టు సేమ్ ఉన్నాయని చెప్పి ఇది నేను చెప్తే మీకు జోకర్ కానీ నవ్వు రాకపోవచ్చు కానీ అక్కడ కానీ నాకు కొంచెం నవ్వచ్చు. దాని తర్వాత బిగ్ బాస్ అందరిని కూర్చోబెట్టాడు మళ్ళీ ఒక లేఖ పంపించాడు అనమాట హరితేజ ఆ లేఖను ఇంటి సభ్యులకి చదివిపించాడు అబ్బా ఎంత బాగుంది గౌతమ్ ఏమో లాస్ట్ ఇయర్ మొత్తం నేనే చదివానని వీళ్ళందరూ ఏమో ఏందిరా మనకి లేఖ చదివి అదృష్టం కలదా లేఖలు కూడా ఆలవైనా వాళ్ళే చదువుతారు ఇంకా డామినేషన్ మొత్తం వాళ్ళదే ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూస్తే మొత్తం తెలుగు వాళ్ళందరినీ దించాడు బిగ్ బాస్ ఈ టాపిక్ కోసం మాట్లాడగలుగుతున్నా ఎపిసోడ్ రివ్యూలో కూడా కంటిన్యూ చాలా నాకు నేను కంట్రోల్ చేసుకున్నాను అనమాట. సో ఇదేదో ఈ కన్నడ ఈ తెలుగు గోళంతా ఉంది అని చెప్పి తెలుగు వాళ్ళని గంపగుత్తిగా కట్టి దించాడు. సో చాలామంది ఇప్పుడు కలకలాడుతున్నట్టు కూడా కనిపిస్తుంది హౌస్. సో లెటర్లో ఏముందంటే ఏ క్లాన్ సభ్యులకి ఏ బెడ్రూమ్ నబీల్ డిసైడ్ చేయాలన్నమాట ఎందుకంటే వీళ్ళకి పవర్ వచ్చింది కదా. సో బెడ్స్ పవర్ ఉండు ఫుడ్ రేషన్ పవర్ ఏ క్లాన్ సభ్యులకి ఏ బెడ్రూమ్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించాలి అలాగే రేషన్ కూడా ఆయన కంట్రోల్లో ఉంది కాబట్టి ఏ రేషన్ నుండి ఎంత రేషన్ ఆయనకున్న వాళ్ళ దగ్గర ఉన్న రేషన్లో నుంచి ఎంత రేషన్ ఇవ్వాలని నిర్ణయించుకొని సో ఎంత అందరితో పంచుకోవాలని చెప్పి చెప్పాలంటే వీళ్ళ దగ్గర ఉన్న రేషనే నాకు అదే అర్థం కాలేదు నబీల్కి చాలా టైం ఇచ్చాడు బిగ్ బాస్ మొన్న రేషన్ టాస్క్లో ఇట్ వాజ్ లైక్ మొత్తం తీసుకొని ఏం చేయాలి తెలియక నుంచున్నట్టు అనిపించింది నాకు చాలాసేపు మేబీ నాకు బదర్ వచ్చి నాకు బదర్ వినిపించలేదా నేను పెద్ద సీరియస్గా తీసుకోవాలా మనం అన్సీన్ చేయలేదు కదా సో లైట్ తీసుకున్నా నాకు తర్వాత అర్థం ఏంటంటే మొత్తం కలిపించుంటాడు రేషన్ చాలా ఎక్కువ రేషన్ వచ్చిందని అనుకుంటున్నా. సో వీళ్ళందరూ ఇంకా నబీల్ అండ్ టీమ్ మీటింగ్ పెట్టడానికి రూమ్లో వెళ్ళారనమాట ఫస్ట్ బెడ్రూమ్ కోసం డిస్కస్ చేసుకున్నారు. దానికన్నా ముందు ఎస్మి అంటుందంటే ఫుడ్ ఉంటేనే ఇక్కడ మనం టాస్క్ ఆడగలం సో నువ్వేమో మనకు సరిపోయేలా తెచ్చావు నాకు ఫుడ్ లేకపోతే నేను టాస్క్ ఆడడానికి ఎనర్జీ ఉండదు సో ఐ కెనాట్ కాంప్రమైజ్ నువ్వు దాన్ని బట్టి డెసిషన్ తీసుకో అని చెప్పింది. నబీల్ ఏం చెప్పాడు అంటే చికెన్ అండ్ మటన్ లగ్జరీ కాబట్టి అయ్యొద్దు అంటే నిఖిలేమో దోశపిండి అన్నాడు అది కూడా వద్దు అని చెప్పారు. సో గోధుమలు ఇద్దాం రైస్ ఇద్దాం అని చెప్పి దీని గురించి చాలాసేపు డిస్కస్ చేసుకున్నారు అలాగే బెడ్రూమ్స్ కోసం కూడా డిస్కస్ చేసుకున్నారు అన్నమాట. సో ఓవరాల్గా ఏంటంటే సో జీబ్రా రూమ్ ఒకటి ఇచ్చేద్దాము వాళ్ళ బెడ్రూమ్ డిస్కషన్లు ఎంత ఇదిగా ఉన్నాయంటే మధ్యలో ఉన్న పికాక్ రూమ్లో ఒక పోర్ట్ ఉందంట కరెంటుది అంటే ఈ హెయిర్ డ్రైయర్కి కానీ లేదంటే హెయిర్ స్ట్రైట్నింగ్ కానీ యూస్ చేసుకోవడానికి మరి అది ఇచ్చేస్తే ఎలాగా అది కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయిద్దేమో అనుకుని అందులో 2 బెడ్స్ ఖాళీగా ఉన్నాయి. సో అందులో 6 పడుకోవచ్చు జీబ్రా దాంట్లో ఇందులో 2 పడుకోవచ్చు 8 వీళ్ళు కూడా ఈ వీళ్ళకన్నా ఈ ఏంటి డ్రాగన్ ఫ్లై రూమ్లో 6 నెక్స్ట్ ఈ పికాక్ రూమ్లో 2 పడుకుంటున్నారు 8 సరిపోద్దని చెప్పి చివరికి సర్లే వాళ్ళకి చెప్దాము మాకు అది ప్లగ్ పోర్ట్ కావాలి అని చెప్పి దాని తర్వాత డిసైడ్ చేద్దామని చెప్పి అనుకున్నారు. నెక్స్ట్
సో సీత అందరం కాఫీ ఇద్దాం అనుకున్నారు కానీ షుగర్ లేదు, దానికి మనం ఏం చేయలేము, చాయ్ పత్తి లేదు, మిల్క్ మనకే లేదు, ఇవ్వద్దు వాళ్ళకి, ఇవ్వద్దు కార్డు కూడా లేదు వాళ్ళకి, ఇవ్వద్దు వాళ్ళకు ఉన్న లిమిట్ మిల్క్ లిమిటెడ్గా ఉంది కాబట్టి అది ఇవ్వద్దని చెప్పారు. సో మనీ ఏమో పిక్కలు జరుద్దాం అంటే ఇద్దాము, ఇలా చాలాసేపు మాట్లాడుకున్న తర్వాత యష్మి ఏమంటుందంటే ఓ పని చేయి, ఐటమ్స్ ఉన్నాయి మా దగ్గర మీకు ఇన్ని ఇస్తామని చెప్పి స్పెసిఫై చేయకు, ఒక బుట్టలో ఎన్ని కావాలంటే అన్ని వేసిస్తాం, ఇల్లు లాంగ్వేజ్ అలా ఉంటుంది నేను బుట్ట అని ఒక బుట్టలో వేసి ఇచ్చేస్తాము, ఇంకా నువ్వు ఇంకేం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా ఇచ్చేసాయని చెప్పారు. సో నీకేమో సరే అదే చేద్దాం తను చెప్పినట్టు చేద్దాం అని చెప్పి నెక్స్ట్ సీత అంటే ఫుడ్ లేకుండా చేయటం వద్దు, ఆట ఆటే నవీలు కూడా ఎక్కువ చేశాడు, ఆట ఆటే ఫుడ్డే ఇచ్చేద్దాంలే అని చెప్పి సో ఒకటి ఇద్దాం ఒకటి లిమిట్ చేసుకుందాం అన్నట్టు. నెక్స్ట్ బిగ్ బాస్ ఇంక బయటికి పిలిచాడు అన్నమాట. పిలిచిన తర్వాత నవీల్ ఏం చెప్పాడంటే ఒకటే రూమ్లో కావాలంటే మిమ్మల్ని పెట్టచ్చు కానీ మేము పెట్టట్లా, సో ఇందులో ఆరుగురు ఇందులో ఇద్దరిస్తున్నాం, బట్ ఇందులో ప్లగ్ పోర్ట్ ఉంది, వీకెండ్కి మా లేడీస్ మా క్లాన్ వాళ్ళు ఎవరైనా లేడీస్ చేసుకోవాలనుకుంటే చేసుకోవడానికి ఏంటంటే తేజ వీకెండ్ ఏముంది వీక్ డేస్ కూడా వచ్చి చేసుకోండి, సో ఆ రూమ్లో రెండు ఏదైతే ఎప్పుడైనా కావాలంటే అప్పుడైనా వాడుకోండి మాదేం లేదన్నది చెప్పాడు అనమాట. ఆరుగురు ఒకటి జీబ్రాలో ఆరుగురు నెక్స్ట్ ఇందులో ఇద్దరు, సో అదనమాట. నెక్స్ట్ ర్యాషన్ కోసం ఇంకా డిస్కషన్ చేసుకుంటున్నాం మెల్లగా తీసుకుంటాము, సో అది యాక్చువల్గా ఏంటంటే నేను టాస్క్స్ స్పీడ్గా ఆడిన తర్వాత వెంటనే నన్ను బిగ్ బాస్ ర్యాషన్ పిలిస్తే సో నేను ఎంత తేగలగాలో అంత తీసుకొచ్చాను, సో అది వెంటనే అయిపోయింది, సో ఇంకొంచెం టైం పట్టింది మీకు డిసైడ్ చేసి చెప్తానని చెప్పాడు. దాని తర్వాత గౌతమ్ నబీల్ని పక్క పిలిచి డిస్కషన్ అయిపోయిన తర్వాత పక్క పిలిచి గ్రడ్జెస్ పెట్టుకొని ఫుడ్ ఇవ్వలేదు అని రావద్దు బయటికి అలా వద్దు, సో ఫుడ్ అందరికీ కదా అందరికీ సమానంగా ఇవ్వు అన్నట్టు చెప్పాడు. తర్వాత నబీల్ ఇక్కడ మొత్తం గొడవ అంతా బెడ్లు కోసం ఫుడ్ కోసమే ఇప్పటివరకు జరిగిందంతా, సో ఆలోచించుకొని చెప్తానంటే గౌతమ్ నేనేమంటానంటే 10 ముద్దలుంటే 10 మందికి ఒక్కొక్క ముద్ద రావాలన్నదే నా పాయింట్ అని చెప్తున్నాడు. అంటే ఈక్వల్ షేర్ చేయి అని చెప్పాడు అనమాట. సో రెండు క్లాన్లకి నీ దగ్గర ఎంత ర్యాషన్ ఉంటే అంత ఈక్వల్గా షేర్ చేయని. నబీల్ పాయింట్ కరెక్టే, గౌతమ్ పాయింట్ కరెక్టే. గౌతమ్ బయట నుంచి వచ్చాడు కాబట్టి అలా అనిపిస్తుంది, బట్ నబీల్ వీళ్ళు ఇప్పటి నుంచి ఉన్నారు, వాళ్ళ గొడవలన్నీ ఫుడ్ అండ్ బెడ్ కోసమే కదా, ఇప్పటివరకు జరిగిన మొత్తం అంతే కదా, ఆ రూమ్ కోసం ఆ పనుల కోసం ఆ ఫుడ్ కోసం విపరీతమైన గొడవలు జరిగినాయి. అంత కష్టపడి తెచ్చి అందులో చీలకి ఎలా ఇచ్చేస్తారు, ఇవ్వలేరు, ఇవ్వకపోతే వాళ్ళు బ్యాడ్ అయిపోతారు. సో గౌతమ్ ఏమో ఈక్వల్గా షేర్ చేయండి అంటున్నాడు, రేపటి నుంచి ఈ ఫుడ్ కోసం కొంచెం గట్టిగా అవుతాయి. నెక్స్ట్ నబీల్ లోపలికి రమ్మంట, వెళ్ళిన తర్వాత లోపల అలా చెప్తాడు, గౌతమ్ పక్క తీసుకెళ్ళి ఫుడ్ 10 మందిది 10 మందికి షేర్ చేయాలి అంటాడు, అసలు మన ఇక్కడ కట్ చేస్తే అసలు మనం కొట్టుకున్నదే ఫుడ్ కోసం కదండి ప్రేరణ, అంత సీన్ ఏం లేదు, ఏం అవసరం అంటే సీత మాకు రావద్దా మనం ముందు నుంచి ఉన్నాం కదా అని చెప్తే నబీల్ మేబీ బిగ్ బాస్ నబీల్ గెస్సాను, బిగ్ బాస్ నేను ఎంత ఇస్తాను అసలు ఇస్తానేమన్నా నేను ఎలా డిసైడ్ చేస్తాను అని నేను టెస్ట్ చేస్తున్నట్టు కావచ్చు, సో వాళ్ళు సగం సగం అంటున్నారు, బట్ నేను తెచ్చింది మా క్లానికే సరిపోదు, స్టిల్ నేను కొంచెం ఇస్తున్నా, ఐ విల్ స్టిక్ టు మై డెసిషన్. సో బిగ్ బాస్ నన్ను టెస్ట్ చేస్తున్నాడేమో కానీ తెచ్చింది మన క్లాన్ కోసం, సో ముందు మన వాళ్ళకు ఉండాలి కదా, అయినా సరే అందులోంచి కొంచెం ఇస్తున్నాను, కావాలని నేను ఇవ్వకుండా ఉండొచ్చు అని మీనింగ్ అనమాట, ఇస్తున్నాను ఏదైనా ప్రాబ్లమ్ నేను చూసుకుంటాను, ఐ విల్ స్టిక్ టు మై డెసిషన్ అన్నాడు. దాని తర్వాత నబీలు సీత ఇదంతా సర్దుతా అంటే సీత అటే తీటే వేస్తుంటే సీత చెప్పాడు అనమాట, అడ్డు అడుగు నేను చెప్తాను ఇవ్వాలా వద్దు ఏదైనా ఐటమ్ ఇవ్వాలా వద్దని, ఎండ్ ఆఫ్ ద డే నబీల్ నువ్వేం చేసావు అని రావద్దు, అంటే ముందు సీజన్లో చూసి వచ్చారు కదా కెప్టెన్గా నువ్వేం చేసావు మొత్తం వేరే వాళ్ళు చేశారు, కెప్టెన్ పేరుకి నువ్వు వాళ్ళు చీఫ్ అన్నట్టు అలాగా, సో రావద్దు. సో పాలు కూడా కొంచెం ఇద్దాం అనుకుంటున్నాను, మిల్క్ కూడా కొంచెం ఇద్దాం అనుకుంటున్నా అన్నాడు. ప్రేరణ ఆయిల్ ఇస్తున్నామా అంట, ఆయిల్ ఇవ్వకుండా వంటలో చేసుకుంటారు ఉంది కదా, ఆల్రెడీ ఉంది కదా మన దగ్గర ఇద్దాము అంటే నెయ్యితో చేసుకున్నారు కదా అంటే వద్దులే ఇచ్చేద్దామని చెప్పి నబీలు, సో సీ మన దగ్గర ఉన్నంత ఇద్దాం లేదు ఇవ్వద్దు, ఐ విల్ టేక్ ద బ్లేమ్ ఏదైనా అయితే నేను తీసుకుంటాను బ్లేమ్, అంటే సీత మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళందరూ మనం ఫుడ్ పెట్టాలి కదా, సో అట్లీస్ట్ వాళ్ళు తినగలిగి ఏదైనా తినగలిగినంత దాకా ఇద్దాము అని చెప్తే నిఖిల్ కాఫీ ఇద్దాము షుగర్ లేదు కట్టి ఇవ్వద్దు అని చెప్పి చాలాసేపు దీని గురించి డిస్కషన్ అయిందబ్బా. పృథ్వీ నెక్స్ట్, ఒకరైనా వచ్చిన వాళ్ళు సైలెంట్గా ఉన్నారంటే యష్మి, గౌతమ్ సైలెంటే బట్ మాట్లాడుతూనే ఉన్నాడంటే నవీల్, అందరూ వాగుళ్ళే ఉన్నారు అని చెప్పి, సో వాళ్ళు వచ్చినప్పుడు ఎనర్జీ హైగా ఉంటుంది కదా, ఆ హై ఎనర్జీ వీళ్ళు తీసుకెళ్ళకపోతున్నారు, సో పైగా వాళ్ళు టాస్క్లు గెలిచున్నారు కాబట్టి వాళ్ళు ఇంకా హైగా ఉన్నారు, వీళ్ళు టాస్క్లు ఓడిపోయి ఉన్నారు కాబట్టి ఇంకా లోగా ఉన్నారు, ఆ స్టార్లు వచ్చినాయి ఆ స్టార్లు దేనికి సంకేతం అన్నది వీళ్ళకి అర్థం కావట్లా, సో ఇంకొంచెం లోగా ఉన్నారు. నెక్స్ట్ నిఖిల్ వీళ్ళు మాట్లాడుకుంటారంటే గంగావ నామినేషన్ అనేది ఫన్నీగా ఉంటుంది, నామినేట్ చేయాలి అంటే ఎందుకు నామినేట్ చేయాలా అని చెప్పి ఇన్విటేషన్ చేశాడు అనమాట, ఎందుకు నామినేట్ చేయాలి అని చెప్పి బాబు ఇన్విటేషన్స్ కూడా ఒక చిన్న గొడవ అయింది సోషల్ మీడియాలో, అదేంది అన్సీన్లో మణికంఠని ఇమిటే వీళ్ళందరూ ఇమిటేట్ చేసుకుని అవుకున్నారని నిఖిల్ అందరిని ఇమిటేట్ చేశాడు హౌస్లో, మణికంఠ అది యష్మి ఏంటంటే లోపల ఉంది కాబట్టి ఫుడ్ డిసిషన్ దగ్గర బయట మణికంఠ ఎలా రియాక్షన్ ఇచ్చాడని ఇమిటేట్ చేశాడు అంతే, దాన్ని కూడా పెద్ద సీనే చేశారు. సో గంగావ నామినేషన్లో ఇమిటేట్ చేసి చూపించాడు ఫన్నీ వేలో తిడుతుంది అంటే తిట్టేటప్పుడు కూడా ఆ ఫన్నీ వేలో తిడుతుంది కావాలంటే అని చెప్పి, సో అయినా యష్మి అంటది నెక్స్ట్ ఏమాడింది చూడు అసలు ఆ స్పీడ్ చూసావా క్రేజీ క్రేజీగా ఉంది, అయితే నేను అసలు అరిచేద్దాం అనుకున్నాను గట్టిగా మళ్ళీ క్లాన్స్ అంటారని చెప్పి నేను సైలెంట్గా కూర్చున్నాను నెక్స్ట్ లెవెల్ గంగావ అని చెప్పి అంటుంది, ఆవిడ పాప అరిచేయాలనిపించింది అంటే గంగా వాడు చూసి, మళ్ళీ నువ్వు వాళ్ళ క్లాన్ వీళ్ళ క్లాన్ అంటే ఎందుకులే క్లాన్స్ కూడాలని చెప్పి సైలెంట్గా కూర్చుందంట, సో దాన్ని చూసి చాలామంది కుళ్ళిపోయిందని వీళ్ళందరూ కుళ్ళిపోతారు అనుకుని ఉంటారు. ఎనీవే
గంగవ్వ చాలా బాగా వంట కూడా చేస్తుందని చెప్పింది. నీకు ఎలా చేస్తుంది ఎలా అంటే ఒక షోలో మీట్ అయ్యాను, సో షీఈస్ వెరీ గుడ్ స్వీట్ హార్ట్ అని చెప్పింది. దాని తర్వాత పృథ్వీ నాకన్నానా అని చెప్పి జోకులు కూడా వేసుకున్నారు. మేబీ వేరే ఛానల్లో క్వీన్స్ ఏదో ప్రోగ్రామ్ జరిగినప్పుడు అప్పుడు అందులో వచ్చింది గంగవ్వ, అక్కడ కుక్ చేసినట్టు ఉంది వీళ్ళకి. యశ్మి తర్వాత హైట్గా హ్యాండ్సమ్గా ఉన్న వాళ్ళు పంపించేసి కదా బిగ్ బాస్, అందరినీ ఎల్లదించావు అన్నట్టంటే పృథ్వీ గౌతమ్ బాగానే ఉన్నాడు అంటే నాకన్నా ఇంకొంచెం హైట్ ఉండాలి అప్పుడే నాకు ఇష్టం అన్నట్టు వీళ్ళు మాట్లాడుకున్నారు. నెక్స్ట్ వాళ్ళ లగేజ్ వచ్చిందన్నమాట. లగేజ్ వస్తే ఒక్కొక్కరు రెండు సూట్ కేసులు ఫుల్గా వస్తే నిఖిల్ అంటాడు, రే ఫుల్ లగేజ్ తెచ్చారా వీళ్ళు అంటే ఫిక్స్ అయిపోయారు అని చెప్పి. వీళ్ళందరూ ఈ ఐడియాలో కూడా ఉండొచ్చు అంటే జనరల్గా పాత సీజన్ వాళ్ళు మళ్ళీ రిపీట్గా వస్తే ఎక్కువ కాలం ఉండరు, యాజ్ గెస్ట్లకు వచ్చి ఉంటారు వాళ్ళు వెళ్ళిపోతారులే అని అనుకుని అన్న మైండ్ సెట్లో కూడా వీళ్ళు ఉండొచ్చు. చాలా లగేజ్ మొత్తం వచ్చిన తర్వాత వీళ్ళు గట్టిగా ఫిక్స్ అయ్యి వచ్చారులే అని చెప్పి వీళ్ళే వెళ్ళిపోతారు, మ్యాక్సిమం ఎవరు వెళ్ళిపోతారు చూద్దామండి. నెక్స్ట్ యశ్మి, గౌతమ్ సెల్ఫిష్ అన్నాడు కదా అది పాయింట్ అనమాట. పర్లేదు అంటే పృథ్వీ ఆయన మామూలు క్యాజువల్గా ఇచ్చేసి ఉండే, లేదు వాడు ఇచ్చాడు నేను చెప్తానని చెప్పాడు, నేను ఏం చెప్తాడని చెప్పి చూస్తున్నాను, వాడికే రీజన్ దొరకలేదు నాకు అది క్యూట్ అనిపించిందని. కాదమ్మా నీకు ఎందుకు రీజన్ చెప్పలేదంటే రేపు నామినేషన్ పాయింట్ అది, నీకు ఇప్పుడే రీజన్ చెప్తే రేపు నామినేషన్ ఉంటుంది కదా అందుకని. ఈ క్యూట్నెస్ నేను వేదని అనుకుంటున్నావు, రేపు ఆ క్యూట్నెస్ వదిలిపోయింది, అందరూ నామినేషన్ చేస్తున్నా నాకు తెలిసి గట్టిగా అందరికైనా ఎక్కువ నామినేషన్లు వచ్చి గుద్దుతా ఉంటారు రష్మికి. అది కూడా రష్మికి టర్నింగ్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది, చెప్పలేం. ఈ నెవర్ నో మీ పర్సనల్లీ కదా, నాకు తన పర్సనల్గా తెలియదు కదా, ఐ వాంటెడ్ టు ఆస్క్ ఎందుకు నేను అనిపించాను అలా సెల్ఫిష్ అని చెప్పి అని చెప్పి. నెక్స్ట్ సీత, తర్వాత పృథ్వీ కరెక్ట్గానే ఇచ్చాడు అన్నాడు యశ్మి. లేదులే వాడికే క్లారిటీ లేదని చెప్తే అయినా కరెక్ట్గానే ఇచ్చాడంటే కరెక్ట్ చేసుకున్నా పృథ్వీ, ఎందుకు నీకు ఎందుకు అనిపించింది కరెక్ట్గా చెప్పురా నేను కరెక్ట్ చేసుకుంటాను నా గేమ్ అయ్యి అని చెప్పి, అంటే నువ్వు నన్ను ఎందుకు స్వీట్ కట్ అనలేదని చెప్పి వీళ్ళు కొంచెం ఏదో మాట్లాడుకున్నారు. నెక్స్ట్ సీత మొత్తం చూసి వచ్చారంటే యశ్మి అంటది, అరే మేమున్నా మేమున్నామంటది, అదే మనం అని వాళ్ళ ఉద్దేశం, మనమున్న ఆ ప్లేస్లో అదే చేస్తాం కదా, ఎండ్ ఆఫ్ ద డే గేమ్ ఆడడానికి వస్తే ఎందుకు చూడం, సగం మంది అయినా సరే ఫుల్గా చూసి వచ్చుంటారని. ఎవరు చూడకుండా వస్తారు సీత నాకు అర్థం కాదు, ఫుల్గా చూసి వచ్చారంటే చూసే వస్తారు, సో చూడకుండా ఎవరు వస్తారు, పైగా వీళ్ళకి ముందు నుంచి ఉంది, వీళ్ళు వెళ్ళినప్పటికే ఉంది పాతలు మళ్ళీ వస్తారు పాతలు మళ్ళీ వస్తారు. కొంతమంది కంటే సీజన్ స్టార్టింగ్లోనే కాంటాక్ట్ చేశారంట నిజంగానే, సో వాళ్ళు అందుకనే ముందు నుంచి ప్రిపేర్ అయ్యి ఉన్నారు, వాళ్ళు వెళ్తామని ముందు నుంచి తెలుసు వాళ్ళకి, సో వెళ్తామని తెలిసి కొంచెం సీజన్ ఫాలో అయ్యారు వాళ్ళు. నెక్స్ట్ విష్ణుప్రియ అంటది, ఇద్దరు సీజన్ బాగుంది అని చెప్పారు నాతో, ఇద్దరు అడిగితే ఇద్దరు చెప్పారంటే పృథ్వీ అంటాడు, మెహబూబ్ చెప్పాడు ఇంత లేదు అంటే కింద లేదు పైన లేదు మధ్యలో ఉంది, మేము ఇంత చేయడానికి వచ్చాం అంటే ఇంకా పైకి లేపడానికి వచ్చాం అన్నట్టు చెప్తే, ఇది ఎంటర్టైన్మెంట్ మీరు ఎంటర్టైన్మెంట్ చేయట్లేదు అన్నట్టు అన్నారంట నబీల్తో. సో నబీల్ ఇది ఎంటర్టైన్మెంట్ బ్రో, ఎంటర్టైన్మెంట్ అయితే ఏంటి అన్నాడు పృథ్వీ, పర్సనాలిటీ కూడా ఉండాలి, ఇందులో పర్సనాలిటీ ఉంది గొడవలు పట్టమే కాదు కదా అని చెప్పి అనుకుంటున్నారు అనమాట. అంటే వీళ్ళకి ఇంటిచ్చింది ఏంటంటే మీరేం పెద్ద పీకటం లేదు, సో షో యావరేజ్గా వెళ్తుంది, మేము దాన్ని లేపడానికి వచ్చాము అని చెప్పారు, సో దానికి వీళ్ళు కొంచెం ఇగో తీసుకున్నారన్నమాట. నెక్స్ట్ బిర్యానీ పంపించాడు బిగ్ బాస్ వీళ్ళందరికీ, సో సెలబ్రేట్ చేసుకోండి చివరి రోజు అన్నట్టు. నెక్స్ట్ పృథ్వీని యశ్మి ఉన్ను నిఖిల్ పృథ్వీని పిలిస్తే పృథ్వీ నేను రాను, క్లాంట్ క్లాంట్ డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి రాను అంటే యశ్మి ఏమో లేదు అరే ఈ ఫుడ్లో వద్దురా, ఈ ఫుడ్లో వద్దు, ఇది బిగ్ బాస్ పంపించింది సెలబ్రేషన్ కోసం అని చెప్పి, ఈ ఫుడ్ వద్దు అంటే నిఖిల్ ఏమో అసహ్యంగా ఉంటుందా అంటే సరే నాకు తీసి పెట్టండి నేను వచ్చి తింటాను తర్వాత అని చెప్పి అన్నాడు. బిర్యానీలు అన్నీ ఎక్కువ వచ్చినాయి. నెక్స్ట్ వీళ్ళందరూ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని మొత్తం ఈ క్లానాలు మొత్తం తింటారన్నమాట. ఎవరు ఓజీ క్లానాలు. అప్పుడు గబీల్ అంటాడు, ఒక్క రోజు కనబడిపోయినా బయటకు వెళ్ళిపోతాం గుర్తుపెట్టుకోండి, 16 మంది ఉన్నాం హౌస్లో అని చెప్తే సీత ఏ అట్లే ఉండదు అంటే విష్ణుప్రియ అంటే అట్లానే ఉంటుందని. సో విష్ణుప్రియ నువ్వు కొంచెం ఫైర్ తెచ్చుకొని ఆడాలమ్మా. నెక్స్ట్ ప్రేరణ అంటది, మనం 14 మందితో కూడా అట్లానే ఆడాం, సో 16 కూడా అట్లానే ఉంటాము, నెంబర్ ఇస్ డజంట్ మ్యాటర్, ఈ నెంబర్ని టెన్షన్ తీసుకోవద్దు నెంబర్ విషయంలో, ఇట్స్ అ ఫైట్ ఆఫ్ సర్వైవల్ అంతే, గట్టిగా ఆడదామని చెప్పి. నెక్స్ట్ సీత, నెక్స్ట్ అక్కడ కట్ అయింది, కట్ అయిన తర్వాత మళ్ళీ చూపించారన్నమాట. చూపించినప్పుడు సీత అంటది, పొద్దున్నే పాలు కాస్తే కనబడదా అంటే పాలు ఇవన్నీ ఇవ్వద్దు అనుకున్నారు కదా, సో పాలు కాస్తే కనబడదా అంటే నిఖిల్ దోసుకోవడం అంతే కదా అని, సో అలే అవి మా దగ్గర లివ్ అని ఇవ్వకపోతే సో అవి చేసుకోవడం కనబడదా ఏంటి, సో అలాగే పైగా టైం కూడా ఉంది అందులో అందరు ఎక్కడ ఉంటారు కట్టి కనిపిస్తుంది అని చెప్పి. యశ్మి ఇవన్నీ చూస్తే ఒకరోజు అడ్జస్ట్ చేసుకుంటారు కానీ ఏదో ఒక రోజు మళ్ళీ రియాక్ట్ అవుతారు దాని మీద, సో వద్దని చెప్తే సీత అదే మనకు కూడా పాలు కావాలి అఫరెంట్గా చెప్పేద్దాం అంట సీత. సో నబీల్ అదే చెప్తారంట, ఆమె చెప్పాలంటుంది మళ్ళీ లేట్ అయితే బాగోదు అని చెప్పి, అంటే ముందే చెప్పేద్దాం మా దగ్గర ఇలా ఉన్నాయి మేము ఇవ్వాలనుకోవట్లేదు ఇద్దామని చెప్తే అయిపోతుంది మ్యాటర్ ఆర్ క్లియర్, దాని మీద అయితే ఏదేం లేదు, వాళ్ళు వండుకుంటారు వాళ్ళు చూసుకుంటారు. నెక్స్ట్ యశ్మికి నిఖిల్కి ఏదైనా నిఖిలేదు అన్నట్టున్నాడు సారీ అడిగంటే ఏవో దానికా నిఖిల్ సారీ చెప్తే ఓకే ఇంకోసారి నువ్వు అలా చిరాకు పడకు ఇంకోసారి అలా ఊరికి రియాక్ట్ అవ్వకు అని చెప్పి ఏదో వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకున్నారు మరి ఏమైందో తెలియదు. నెక్స్ట్ మణికంట దిల్సే వాళ్ళు మాట్లాడుకున్నారు, మణికంట గిన్నెలు కడుగుతున్నాను అనమాట, సో గెలిచిన క్లాన్కి నో వర్క్ అని చెప్పి చెప్తున్నాడు. ఓ దిల్సేమో మై గాడ్ అంటే నాకు తెలిసి అందరు చూసి వచ్చారు,
మహబూబ్ దిల్సా సరిగ్గా చూసి వచ్చినట్టు అనిపించట్లా, మేబీ చూసి వచ్చినట్టు అనిపించట్లా, మేబీ యాక్టింగ్ అయినా ఉండొచ్చు, చూసి వచ్చినా సరే చూడనట్టు యాక్టింగ్ కూడా చేసిండొచ్చు. దాని తర్వాత మరికంట సోలో పర్ఫార్మెన్స్ ఇచ్చాడు బిగ్ బాస్తో మాట్లాడుతాడు అనమాట. 28 ఎన్నో వీక్స్ వితౌట్ అని చెప్పేది చెప్పి బిగ్ బాస్ బాగా నేర్పించారు బిగ్ బాస్, ఐఎమ్ వెరీ హ్యాపీ అని చెప్పి చెప్తున్నాడు. దాని తర్వాత కట్ చేస్తారు. ఏందా బిగ్ బాస్ ఎందుకు కట్ చేశారు, చూపించాలి కదా ఆయన ఏం చెప్తున్నాడు ఏంటి అని చెప్పి. సో ఆయన బిగ్ బాస్ బాగా నేర్పించారు నాకు అని చెప్పి ఆయన క్యూట్ మూమెంట్ ఏదో షేర్ చేసుకున్నారు. నెక్స్ట్ యష్మి దేని గురించి చెప్తుంది, ఐటమ్సా లేదంటే టైమరా దేని గురించి కానీ, అది బిగ్ బాస్ నుంచి వచ్చింది. నబీల్ ఆడి గెలుచుకోలేదు నబీల్ అది, సో అది టాస్క్ ద్వారా రాలేదు. సో అందుకోసం అని చెప్పి దానిలో మనం ఏం చెయ్యొద్దు, ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు షేర్ చేసుకుందాం దాన్ని, దాన్ని కంట్రోల్ చేయడానికి రైట్స్ లేవు. వాళ్ళు మళ్ళీ తిరిగి మనల్ని అన్నారు అనుకో, అది బిగ్ బాస్ నుంచి వచ్చింది మీరు ఎందుకు దాన్ని కంట్రోల్ చేస్తున్నారు అన్నారనుకో, అలాంటి మాట మనం పడద్దు. ఇది నా ఒపీనియన్, ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ నబీల్స్ ఒపీనియన్, నబీల్ ఏం చెప్తే అది అన్నాడు చెప్పింది అనమాట. సో మరి అది టైమర్ కోసమా లేదంటే ఏమైనా లగ్జరీ ఐటమ్స్ ఏమైనా వచ్చినాయా మరి ఏంటన్నా తెలియదు. నెక్స్ట్ దిల్ సెవెన్ ఎస్ కూడా సరదాగా మాట్లాడుకున్నారు, మన సీజన్ నుంచి మనం ముగ్గురు వచ్చాము, సో సీజన్ 8 నుంచి ముగ్గురు వచ్చారు అని చెప్పి. నెక్స్ట్ మహబూబు యష్మి నిఖిల్ అందరూ కూర్చున్నారు. సో గెలిచిన క్లాన్కి పని ఉండదు, ఆ క్లాన్ ఇప్పటివరకు ఏం జరిగింది ఏంటి, సో అలా మాట్లాడుకున్నారు అన్నమాట. ఇక్కడ ప్రతివారం కొత్తగా జరుగుతుంది, ట్విస్టులు ఉన్నాయి, ఏది ఫ్రీక్వెంట్ సేమ్ లేదంటే మహబూబ్ అలా కాదు మాది మాత్రం ఇలాగే సాగేది, ప్రతి ఒక్కరు పనిచేసేవాళ్ళని చెప్పుకుంటే ఇక్కడ అలా లేదు అని చెప్పి. దాని తర్వాత లోపల గంగావ తేజ నువ్వు ఎన్ని వారాలు ఉన్నావంటే 9 వారాలు అండి, గౌతమ్ వస్తే 8 వారాలు అంటే 13 అండి, 13 వారాలు ఉన్నావు నువ్వు అన్న, 13 వారాలు ఉన్నాడు కనిపించట్లా. సో గౌతమ్ ఏమో లేదు మళ్ళీ ఛాన్స్ వచ్చింది, పోయిన సీజన్ అయింది మళ్ళీ ఛాన్స్ వచ్చింది తీసుకున్నాను నేను, యూస్ చేసుకోవాలి కదా అంటే యూస్ చేసుకోవాలి మంచిదేలా అంది. నెక్స్ట్ సీత మణికంట మాట్లాడుకున్నారు, మనీ సీత దగ్గరికి మనీ వచ్చినట్టు లోపల బెడ్రూమ్కి వచ్చినంత సీత అంటది, ఏంటి నీతో మంచిగా ఎలా ఉన్నారు, నీతో మంచిగా ఉన్నారా అని అడిగింది సీత కూడా తెలివిగా, మనీతో ఎలా ఉన్నారు దాన్ని బట్టి గేమ్ అర్థం చేసుకుందామని. మరి ఓకే ఉన్నారు అలా ఏం లేరంటే సీత ఏం చెప్తుంది ఏమైనా అడ్వైజ్ ఇస్తుందని, నాకు తెలిసి నైనీ కోసం అయి ఉంటుంది, నైనీ ఏమైనా అడ్వైజ్ ఇస్తుందా ఏంటి అని చెప్తుంటే, మరి ఏం లేవు పర్సనల్ టాక్స్ మామూలుగా మాట్లాడుకున్నా అడ్వైజెస్ ఏం లేవు అంటే, సీత నీకేమైంది అని అడిగిందంట, వచ్చింది ఏదో ట్రిగ్గర్ చేసినట్టుంది, ఏదో కావాలని టార్గెట్ చేస్తున్నట్టు అనిపించింది అంది. నైనీని కాదు కానీ నాకు తెలిసి ఓవరాల్గా అంటుంది టార్గెట్ చేసినట్టుంది అంటే, ఎందుకంటే పొద్దు నుంచి చూస్తున్నావా ఉట్టిట్టుగానే నా పేరే తీస్తున్నారండి టాస్క్లో 2-3 సార్లు తీశారు అంటే, మరి మేబీ నువ్వు బాగా హైలైట్ అవుతున్నావేమో బయట, గట్టిగా ఉన్నావేమో బయట, అందుకోసం తీస్తున్నారేమో అంటే, సీత ఏమో రోహిణి కూడా రాగానే నన్నే నామినేట్ చేస్తానంటే అది జోక్గా అంది కదా సీత అని చెప్పి మనకంట అంటే, జోక్గా అయినా సరే బట్ అలా నా పేరు తీస్తున్నారు కదా అంటే మేబీ నువ్వు నామినేషన్ ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నావు కదా అందుకోసం అలా చేసింది ఏమంటే, అది నేను బయటికి చెప్పలేదు ఎంత మటుకు ఈ వారం నేను నామినేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు వీళ్ళ దగ్గర నుంచి అని చెప్పి. సో సర్లే చూద్దాం ఎంతకీలకి రేపు నామినేషన్ ఎలా ఇవ్వాలో ఏంటంటే, మనకంటే అంటే వాళ్ళు సేవ్ ఉంటారు వాళ్ళకి మనం ఇవ్వాల్సింది ఎస్సిట్ ఉండదంటే, సీత వీళ్ళు ఎవరికి వేస్తారో దాన్ని బట్టి మనకు తెలుస్తుంది ఎవరు బయట ఎలా ఉన్నారో అని చెప్పి, అంటే ఏ రీజన్స్ ఇచ్చి వీళ్ళు ఎవరెవరికి వేస్తారో దాన్ని బట్టి మనకు ఐడియా వచ్చేసింది బయట ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పి. సో ఇప్పుడు వీళ్ళకి ఐడియా వస్తుంది మనకంటే వీళ్ళు ఎంతమంది వేస్తారు ఎంతమంది వేరు దాన్ని బట్టి అనమాట. నెక్స్ట్ మనీ ఏమడిగినా చెప్పడం లేదు, లోపలికి వచ్చే ముందు ఫిక్స్ అయ్యి ఉంటారు కదా అంటే, సీత పక్కా చూసి వచ్చి ఉంటారని వాళ్ళు ఫుల్ ఫిక్స్ అయ్యి వచ్చారు, అసలు ఏం చెప్పొద్దని చెప్పి బయట విషయాలు. జనరల్గా వైల్డ్ కార్డ్ వస్తే బయట ఇలా జరుగుతుంది ఇలా అనుకుంటున్నారు ఇలా అనుకున్నారు ఏవో ఒక హింట్లు ఇస్తారు, వీళ్ళు ఇంట్లో ఏమి లేవు. నాకు తెలిసి రేపు నామినేషన్స్లో వీళ్ళు తెలివైన వాళ్ళు అయితే ఓజీ క్లాన్ వాళ్ళు తెలివైన వాళ్ళు అయితే వాళ్ళు పాయింట్స్ పెట్టి చెప్తున్నప్పుడు అందులో నుంచి డిపెండ్ చేసుకుంటే లాగాలి పాయింట్స్, ఇది అలా జరిగింది అలా జరిగింది ఇలా ఉందా. సో దాన్ని బట్టి అలాగే మిగతా వాళ్ళకి కూడా ఒక్కొక్కరు నామినేట్ చేస్తుంటే మిగతా వాళ్ళకి ఐడియా వస్తుంది ఓకే ఏం జరిగిందని. రేపు నామినేషన్స్ ఇంపార్టెంట్, పెద్దగా నాకు తెలిసి ఆర్గ్యుమెంట్స్ ఉండవు, ప్లెయిన్గానే వెళ్తుంది ఎందుకంటే వీళ్ళు ఆర్గ్యుమెంట్ చేసుకునేకి వాళ్ళు ఇప్పటివరకు అలవాటైన లేరు కదా, సో కొత్తగా జరుగుతాయి కాబట్టి వీళ్ళు చూసి వచ్చారు కాబట్టి కొంచెం ఒక అడిగి వెనక్కేస్తారు. సో ఇంట్రెస్టింగ్ అంటే తొందరగా అయిపోద్దని అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ ప్రేరణ తేజ, ఇది కూడా జోక్ అనమాట. ప్రేరణ ఫ్రిడ్జ్ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తుంది వెజిటబుల్స్ అన్ని చూపిస్తా, ఇదేమో రా బనానా అని చెప్తుంటే తేజ వచ్చిందా అన్నాడు. ఏంటి అంటే రా బనానా అన్నావు కదా వచ్చిందా అని, అంటే ఇంగ్లీష్లో REW ఆ రా బనానా పచ్చి అరటికాయో ఏదో దాని మీనింగ్ అయి ఉంటుందని, రా బనానా అంటే వచ్చిందా అని అడిగితే దాన్ని జోకులు చెప్పాలంటే ఇబ్బందిగా ఉంటుందా, అవి చూస్తే నవ్వులు వస్తూ ఉంటాయి. నెక్స్ట్ గౌతమ్ తేజ అండ్ రష్మి మాట్లాడిన రష్మికి బిర్యానీ ఇచ్చాడు కదా, అదో దానికోసారి నేను చేసి తీసుకొచ్చేవా నిజంగానే అడావిడి చేస్తున్నావు అన్నట్టు ఏదో మాట్లాడినట్టున్నాడు రష్మి, సో స్వీట్ అయ్యి అంటుంది. కానీ తేజని అది తిని రష్మికి చేస్తాడేమో అనుకున్నా, తీసుకెళ్ళి మనకంటే వేసాడు నామినేషన్ అది వచ్చిన ప్రోమోలో. సో ఇక్కడేమైనా నేను అనుకోవడం తేజ ఎలా అయితే శోభాశెట్టితో ఒక సపరేట్ ట్రాక్ నడిపాడు అప్పుడు కామెడీ ట్రాకే, అలా ఏమైనా రష్మి తేజ నడుపుతాడా అని నాకు ఒక హింట్ కొట్టింది, అందుకోసమే నామినేషన్ ఏమైనా చేయలేదా లేదంటే రెండో నామినేషన్ ఏమైనా యష్మిన్ చేశాడా అన్నది చూడాలి. నాకు తెలిసి పృథ్వీ నామినేట్ చేస్తాడు నాకు అర్థమైంది ప్రోమోని బట్టి, నెక్స్ట్ మణికంఠన్ చేసినట్టున్నాడు. సో యష్మితో ప్లాన్ ఏమైనా చేశాడా ఇలా కామెడీ ట్రాక్ ఏమైనా అన్నది చూడాలి.
నెక్స్ట్ వీళ్ళందరూ ఒక క్లాన్ కదా, ఇప్పుడు ఓజీ వాళ్ళందరూ క్లాన్ ఒక రూమ్లో కూర్చొని ఫుల్ డిస్కషన్లు చేసుకుంటారంటే గౌతమ్ తేజ్ అనుకుంటారు, వీళ్ళేంటి రా మొన్నటి దాకా కొట్టుకు తెచ్చారు మన మీద యూనిటీ తెచ్చినట్టు ఉన్నాం వేళల్లో అని చెప్పి అనుకుంటారనమాట. తేజ సరే మనం బయటికి వెళ్ళి వాక్ చేద్దాం పద అంటే తేజ అంటాడు లేదు లేదు మనం కూడా వాళ్ళ దగ్గరికి వెళ్దాం పదా, లోపలికి పోయి ఒక నామినేషన్స్ పాయింట్ రెండు మూడు ఇచ్చేద్దాం వాళ్ళకి, సో డిస్కషన్ జరుగుతాం అంటే వాళ్ళకి కూడా మన గురించి తెలిసింది కదా అని చెప్పి లోపల తీసుకెళ్తాడు. నెక్స్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత మహబూబులు అందరూ ఉంటాడు, అందులో మహబూబు ఏదో మా నాది రోహిణి కోసం చెప్తుంటున్నాడు, ఏదో మాట్లాడుతుంటే నామినేట్ చేశారు, గుసగుసలాడుతుంటే నామినేట్ చేశారంటే తేజ అంటాడు బిగ్ బాస్ ఇప్పటివరకు ఇద్దరినే డైరెక్ట్గా నామినేషన్ చేసింది, ఒకటి రోహిణిని రెండోది నన్ను, అంటే నిన్నెందుకు చేశారా అంటే మాకు ఉందిలే ఒక చరిత్ర ఉంది నేను నిన్ను ముద్దు పెట్టాను అందుకనే చేశాడని చెప్పి పక్కన గౌతమ్ ఉన్నాడు, గౌతమ్కి ముద్దు పెట్టాను అని చెప్పి ఆ బెల్ట్తో మీకు గుర్తుందా శివాజీ అన్న ఫోటోలు తీస్తూ ఉంటాడు సందీప్ సంచాలక్, గౌతమ్ బెల్ట్తో కొడుతూ ఉంటాడు నాగార్జున, తర్వాత ఫ్యూరియస్ అవుతారు అందులో కొంతమంది ఎవరో లేచి ఆ సందీప్ అనుకుంటా తేజాని ఇంటి నుంచి బయటికి పంపించేద్దాం అంటాడు. సో అది పృథ్వీ అంటాడు ఓకే ఓకే కొట్టారు మీరు అదేనా నాగార్జున గారు వీడియో ప్లేస్ చూశారు అదేనా అని అడిగాడు. అంటే మీరు చూసారా వీళ్ళు తెలుగు బిగ్ బాస్ అందరు నీట్గా ఫాలో అవుతున్నారా, అందరూ ఫాలో అవుతారప్ప. గౌతమ్ ఏమంటే నైన్కి అక్కడే ఉంటుంది, నైన్కి అదే పాయింట్ చెప్పి తేజాని నామినేట్ చేసిందంటే నైన్కి అంటది దానికి రివర్స్ నామినేషన్ చేశాడు తేజ నన్ను దాన్ని నేను వెళ్ళిపోయాను బయటికి అని చెప్పి తేజ నామినేషన్ కూడా చేస్తాడు, దాని తర్వాత వెళ్ళిపోయాడంటే విష్ణుప్రియ అంటారు ఏమిచ్చేవారా రీజన్ అంటే అప్పుడే కదా వాళ్ళు వచ్చింది కొత్తగా వచ్చారు ఏమిచ్చేవారా రీజన్ అంటే తేజ అంటాడు ఏం లేదు నువ్వు చెప్పిన రీజన్ నాకు నచ్చలేదు అందుకని చేస్తానని చెప్పి తిరిగి చేసేవాడిని, అంటే సీత అంటే తేజ అన్ని నామినేషన్స్ అలాగే చేశాడు ఏం చెప్పినా రీజన్ నాకు నచ్చలేదు అని చెప్పి తిరిగి చేసేవాడు మా పృథ్వీ లాగే అని చెప్పి పృథ్వీని లాగేసింది అందులో. నెక్స్ట్ తేజ అయితే మీరు లాస్ట్ ఇయర్ మొత్తం వీళ్ళు చూశారనమాట మీరు గట్టిగానే చూశారు మా సీజన్ అయ్యి అని చెప్తుంటే ప్రేరణ నా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కొద్దిగా వాళ్ళ కోసం చూశారని చెప్పింది నా పర్సనల్ ఒపీనియన్ అని చెప్పింది. నెక్స్ట్ అవినాష్ వచ్చాడు, అవినాష్ వస్తే విష్ణుప్రియ అదే అవినాష్ జోక్ చెప్పవా అంటే అవినాష్ విష్ణుప్రియ నువ్వు మంచి ఆర్టిస్ట్ అంటాడు, అర్థమైందా మీ జోక్ తాతగానవచ్చు విష్ణుప్రియ నువ్వు మంచి ఆర్టిస్ట్ అనగానే అంటే జోక్ అది సీరియస్గా కాదు. సో నెక్స్ట్ మహబూబ్ అండి అవినాష్, మహబూబ్ అవినాష్ని బయట తీసి బయటికి నడుస్తుంది పదా అని చెప్పి వెళ్ళి అంత మహబూబ్ అంటాడు అంత ఓవర్లాపింగ్ ఉంది నాకు అసలు ఏం అర్థం కావటం లేదు అంటే అవినాష్ కొన్ని రోజుల తర్వాత మనకి సీజన్ 4లో కనిపిస్తుంది అని మహబూబ్ ఓవర్లాపింగ్ ఉంది అర్థం కాలేదంటే నామినేషన్ అయితే ఇంకంతే సెండ్ ఆఫే, ఎందుకంటే వీక్ నాకు అనిపించింది ఏంటంటే ఉన్న వాళ్ళల్లో వచ్చిన వాళ్ళల్లో కొత్తగా ఈ క్లాన్ వాళ్ళు రాయల్ క్లాన్ వాళ్ళలో వీక్గా కొంచెం బయట వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉండేది తేజాకి మహబూబ్కే ఫస్ట్, తర్వాత మిగతా వాళ్ళకి. సో మహబూబు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఏమో సీత యష్మి వీళ్ళకి, యష్మికి ఒక కైండ్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, నిఖిల్ పృథ్వీ యష్మి ప్రేరణ ఈ నలుగురు నామినేట్ అయితేనే యష్మి డేంజర్ వెళ్తుంది బాగా, లేదు నిఖిల్ కానీ ప్రేరణ కానీ వీళ్ళు సేవింగ్లో ఉంటే యష్మి పృథ్వీ కొద్దిగా ఆ ఓటింగ్ అనేది షేర్ అవుతుంది కాబట్టి ఉండదు డేంజర్ జోన్ అనుకుంటున్నా. సో రేపు దాని మీద అనాలిసిస్ చేద్దామండి ఈ రోజు వద్దు కానీ, బట్ మహబూబ్ కొంచెం ఓవర్లా ఫీల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ నైని నైని అంటది బయటికి వెళ్ళి కూర్చుంటారన్నమాట అవినాష్ కూర్చుంది, ఆయన అంటది గొంతుపోయింది అని చెప్పి అవినాష్ తనగానే అవినాష్ మళ్ళీ దొరికింది తర్వాత అని అంటాడు. నెక్స్ట్ లిప్స్టిక్ ఇక్కడ ఉంది లిప్స్టిక్ ఉందంటే తుడుచుకుంటుంది, తుడుచుకున్న తర్వాత నాకు పెళ్ళి అయిపోయింది లేదు నేనే తుడిచేవాడిని అని చెప్పి మళ్ళీ అదే జోకేస్తాడు. దాని తర్వాత గౌతమ్ దిల్సే మహబూబ్ దిల్సే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట, జనరల్గా ఈ ట్రోల్స్ వాటి కోసం మాట్లాడుకుంటారు, గౌతమ్ బాగా ట్రోల్ అయ్యాడు కదా చూద్దామా 2.0 అని చెప్పి దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సో తెలిసి ఏమంటాడంటే ఆ బ్యాక్ స్టాప్ ఏదైతే ఉందో అది నీకు అలా చేసింది కాబట్టి అలా చేశారు కాబట్టి నువ్వు అలా మాట్లాడు అందులో తప్పు లేదంటే లేదు అది మాత్రం బాగానే వెళ్ళిపోయింది చివరికి చిన్నపిల్లలు కూడా అందులో పాజిటివ్ అయింది దానిలో పాజిటివ్ ఏంటంటే ఎత్తుకున్నాడు చిన్నపిల్లలు కూడా అని చెప్పి మాట్లాడుకున్నారు. దాని తర్వాత గ్రో అవుతాం కదా అలాగే ఉండిపోం కదా, సో అప్పుడున్నట్టు ఇప్పుడు ఉండను ఆడియన్స్ చెప్తానమాట నేను అప్పుడున్నట్టు ఇప్పుడు లేదు నాలో కొద్దిగా మెచ్యూరిటీ వచ్చింది నేను కొంచెం గ్రో అయ్యాను అని చెప్పుకున్నాడు. లెట్స్ సీ తెలిసిపోతుంది ఎంత గ్రో అయ్యాడు, అది షో ఆఫ్ మెచ్యూరిటీయా లేదంటే నిజమైన మెచ్యూరిటీ అన్నది ఈజీగా తెలిసిపోద్ది మనకు స్క్రీన్ మీద. నెక్స్ట్ బిగ్ బాస్ హౌస్ కైండ్ ఆఫ్ భయం నాలో ఉండేది అది పోగొట్టింది, సో నేను చాలా వరకు ఓపెన్ అప్ అయిపోయాను అంటే మహబూబ్ ఇక్కడ చాలా విషయాలు తెలిస్తే మనకి టైం వెళ్ళి తెలిసిద్ది చాలా తెలిసిద్ది అని చెప్పి ఇద్దరు అనుకుంటున్నారు. నెక్స్ట్ గౌతమ్ ఏం చెప్పాడు అంటే శివాజన్న మేము మాట్లాడుకుంటుంటాం రెగ్యులర్గా సో గ్రడ్జెస్ ఏం లేవు మాకు, ప్రాజెక్ట్స్ ఇస్తే పిలుస్తారు సో మేము పిలుస్తాం అన్న మాకు పిలుస్తారు మేము పిలుస్తాం అని చెప్పి ఇంకో హింట్ కూడా ఇచ్చాడు ఆడియన్స్కి. సో శివాజీ అన్నకి వీళ్ళకి ఏమైనా అంటే ఒకవేళ స్పై ఫ్యాన్స్ మళ్ళీ ఏమైనా టార్గెట్ చేస్తారేమో సో అలా ఏం లేదు మేమందరం కలిసే ఉన్నాము అని చెప్పి నేను ఏం చెప్తానంటే అందుకనే ఎప్పుడైనా సరే ఎవరైనా మీకు గొడవ పడితే ఎప్పుడు ఎవరు ఎలా ఏ విధంగా ఉపయోగపడతారో తెలియదు, సో ఏమైనా గొడవలంటే రిజాల్వ్ చేసేసుకుని ముందుకెళ్ళిపోతా ఉన్నాడు జీవితంలో. సో అది అందుకనే అవాయిడ్ కాంట్రవర్సీస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇంతే దీని తర్వాత పడుకుందాం అని చెప్పి వెళ్ళారు పడుకుంటూ పోయారు అంతే జరిగింది. సో బిగ్ బాస్ ఏంటి అంటే ఈరోజు తృప్తిగా పడుకోండి అంటే వీళ్ళన్నీ ఆపేసి పడుకున్నారన్నమాట, రేపు నామినేషన్స్ అయిన తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ వారం క్లాన్స్ మధ్యలో వారు ఫుడ్ ఆ బెడ్రూమ్ డామినేషన్స్ చీఫ్ ఎవరు అవన్నీ సో స్టార్ట్ అవుతాయి అన్నమాట.
సో నాకు తెలిసి ఈ క్లాన్కి చీఫ్ ఉంటారా లేదో నాకు తెలియదు, కానీ ఒకటే మెగా చీఫ్ ఉండి వాళ్ళే ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అన్ని చేస్తారేమో, ఇక్కడ నుంచి ఒకటే చీఫ్ ఉంటాడేమో అనుకుంటా. క్లాన్స్ మాత్రం రెండు ఉంటాయి, సో ఒక క్లాన్ వాళ్ళు మాత్రం చీఫ్ అవుతారు, అంటే ఇంటికి కెప్టెన్ ఒకళ్ళేలాగా ఒకళ్ళే ఉంటారు, ఇంకా అందుకనే మెగా చీఫ్ అని అన్నారేమో. సో చాలామంది లేదు లేదు మెగా చీఫ్ కింద సబ్ చీఫ్స్ ఉంటారు అటు ఇటు అని అన్నారు, కానీ లేదు, ఒకటే చీఫ్ ఉంటాడు. ఏ క్లాన్ వాళ్ళు చీఫ్ అయితే వాళ్ళకి వాళ్ళకి వచ్చే అదృష్టం ఏంటంటే ఆ ఫుడ్ తెచ్చిన దాంట్లో పక్క క్లాన్కి ఎంత ఇవ్వాలి అన్న ఇది ఉంటుంది, పక్కన వాళ్ళు ఏ బెడ్రూమ్లో పడుకోబెట్టాలి, మనం ఏ బెడ్రూమ్ మా క్లాన్లో ఏ బెడ్రూమ్లో పడుకో, అధికారాలు ఉంటాయేమో నేను గెస్ చేస్తున్నా. ఈ వారం అయిన తర్వాత మనకు అర్థమవుతుంది ఏంటి ఎందుకు అని చెప్పి. ఐ హోప్ మీరు వీడియోని ఇప్పటివరకు లైక్ చేసి ఉంటారు, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. రేపటి నుంచి ఇంకా ఇచ్చి పెడేద్దాం ఫుల్గా, గట్టిగా ఉంటుంది, వాళ్ళు గొడవలు గట్టిగా ఉంటాయి, మన రివ్యూస్ కూడా గట్టిగానే ఉంటాయి. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టాప్ యూస్.